Ele va, San va a venir con. అలాగే కౌంటర్ పక్కన ఎడమ చేయి వైపు ఇక్కడ తిన్న వాళ్ళు వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, కాస్త సైడ్ ఇవ్వండి. జనసేన పార్టీ ముఖ్య అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లో ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జరుగుతున్నది. భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ వచ్చి ఫోన్ చేసుకొని వెళ్ళవచ్చుగా కోరుకుంటున్నా. మధ్యలో అట్లానండి అనుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రవాణా కార్మికులు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని పద్దెనిమిది తీసుకొని ప్రభుత్వానికి అంటే మన నిరసన ఈ విధంగా కూడా తెలియజేయచ్చు. ప్రతి ఒక్క కార్మికులు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ ధరకు తెలియజేస్తూ అదేవిధంగా జన సైనికులు అంతా కూడా ఏర్పాటుపై వచ్చి అన్నదాన కార్యక్రమాలను చేపదం చేయవలసిన రాష్ట్ర వ్యాప్తంగా చేపదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. చూస్తూ ఉన్నాం, గత 4-5 రోజులు చూస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నో అవాకులు చవాకులు వెళ్తా, ఆయన వ్యక్తిగత జీవితం మీద కూడా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను చూశాం అనంతపురం జిల్లాలో కూడా వైఎస్ఆర్ నాయకులు ఆయన ఏదో ఊరుకు మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. ఆయన ఒకసారి ఊరితే ఈ రాష్ట్రం అంతా ఊతానే ఉన్నారు. అంటే దాంట్లో కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి. ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అంటే మాట్లాడతారు, కొందరు చెయ్యి ఊపుతారు, కొందరు తల ఊపుతారు. అంటే అవి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాటిని కూడా తీసుకొని ఇలా ఇలా ఊగినారు, ఎలా ఆయన ఎలా ఊగితే ఆయన చెప్పినటువంటి ఏం చెప్పాడు ఆయన, భవన కార్మికులను ఆదుకోమని చెప్పాడు. అది ఆలోచన చేయకుండా ఆయన హావభావాలను ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి మీరు చూసి ఆయన విమర్శించడం తగదు. ఎప్పుడైనా మీకేం మించిపోయింది లేదు, వెంటనే భవన కార్మికులను ఆదుకోవండి, ఖచ్చితంగా ఇసుక కొంట లేకుండా చేయండి, సంతోషపడతాం. అంతేగాని ఆయన మీద వ్యక్తిగత అభాండాలు వేయడం, వ్యక్తిగతంగా మాట్లాడించడం ఇది మీ క్యాబినెట్ మీరు కూడా చేసుకోండి. ఎవరు తన్నారయ్య పెన్నెళ్ళు ఇది చేసుకున్నారు, పిల్లలు అందరూ ఇవన్నీ ఏది పనులు, ఇవన్నీ వ్యక్తిగత జీవితం. ప్రతి మనిషికి వ్యక్తిగతలో కొన్ని కొన్ని మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. అంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. వాటికి పోయి జోలికి పోయి మీరు మిమ్మల్ని ఏదో మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఊగి మాట్లాడతాడు, అట్లా మాట్లాడతాడు, ఇది కాదు. ఆయన మాట్లాడితే ఇసుక కొరత ఉంది, వాటిని తీర్చండి. దాని గురించి సంస్కరణలు ఆలోచన చేయండి, మీరు దాని గురించి పాలసీలు తీసుకోరావండి. అవన్నీ వదిలేసి మీరు మీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంయమనం పాటించి, ఎందుకంటే ప్రజా సమస్యలమైన ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి, అవన్నీ కూడా మీరు స్వాగతించాలి. స్వాగతించి దానిలో మంచినన్ను కూడా తీసుకొని ప్రజల సమస్యలు తీర్చేకి అంతా కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.